శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్యాశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మలించిన దార ధరించడం నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 20 రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 19వ రోజు రాత్రి సూర్యాపేట జిల్లా పిలుకులపల్లి గ్రామం వాస్తవ్యులు గుండా శ్రీనివాస్, శైలజ, మణికుమార్, సాయి కుమార్ స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా పిలుకులపల్లి గ్రామ వాస్తవ్యులు పిలుకుల గోత్రం శ్రీనివాస్ గారు, శైలజ గారి కుమారుడు మణికుమార్ గారు, సాయి కుమార్ గారు మన మణికంఠ మహాపాదయాత్ర బృందంలో సభ్యుడు పాటు మహాపాదయాత్ర చేస్తున్నటువంటి సాయి కుమార్ గారు, వారు వారి కుటుంబ సభ్యులు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి ఈరోజు అల్పాహారం జరిగింది. మరి వారి కుటుంబం అయ్యప్ప స్వామి ఉండాలని ఎల్లప్పుడూ వారు ఇదే శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం కోరుకుంటూ అయ్యప్ప ఆశీస్సులు వారికి ఉండాలి అని కోరుకుంటూ ఇక 20 రోజు తెల్లవారుజామున పొదగిరి బయలుదేరిన స్వాములు 18 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 10 గంటలకి వైట్ ఫీల్డ్ చేరుకున్నారు. ఇక అక్కడ స్నాన క్రతలను ముగించుకొని విభూతి ధారణ చేశారు. 20 రోజు మధ్యాహ్నం మెడ్చల్, గుండ్లపోచమ్మపల్లి, అదేవిధంగా వాస్తవ్యులు పంప నాగేశ్వరరావు రావు, అదేవిధంగా అంజమ్మ, ప్రియాంక, శ్రీనివాస్, మౌనిక, శరవాణి, చైత్ర స్వాములకు భిక్ష ఏర్పాట్లు చేశారు. ఇక అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా మధ్యాహ్నం నుంచి 3 గంటలకు బయలుదేరి సుమారుగా పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం గుంజూరి చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్ళీ పాదయాత్రలు ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామి శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్రలు కొనసాగుతుంది. ఇక పాదయాత్ర సమయంలో ఎవరు ఫోను వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు. మణికంఠ మహాపాదయాత్ర బృందం ఈరోజు 20వ రోజు ఉదయం బెంగళూరు సమీపంలోని ఉదిగేరు నుంచి బయలుదేరి ఈరోజు మధ్యాహ్నానికి గుంజూరు చేసుకోవడం జరిగింది. గుంజూరులోని శ్రీ శనేశ్వర భగవాన్ ఆలయానికి చేరుకోవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన అయ్యప్ప భక్తులు, గుండ్లపోచంపల్లి వాస్తవ్యులు, మేడ్చల్ జిల్లా పంబ పదనీయ గోత్రం పంబ నాగేశ్వరరావు గారు, వారి ధర్మపత్ని అంజమ్మ గారు, వారి కుమార్తె ప్రియాంక గారు, వారి అల్లుడు నంబూరి శ్రీనివాస్ గారు, వారి ధర్మపత్ని నంబూరి మౌనిక గారు, వారి కుమార్తె శ్రావణి గారు, మరియు ఇంకో కుమార్తె చైత్ర గారు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం 20వ రోజు జరుపుకున్న సందర్భంగా మధ్యాహ్నం యొక్క శనేశ్వర ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున శ్రమయ్యప్ప.